नमस्ते नेन माधवी बेस्ट इन द बिजनेस शो की स्वागतम कीबोर्ड मीद कंट्रोलर्स कोड़ते मन डेटा मोत्तम कंप्यूटर लो सेव अवुतुंदी आईटी तो संबंधम उन्न ए रंगम क्लायंट्स अयिना तम डेटा मोत्तम भद्रंगा उंडाली अंटे डेटा मेनेजमेंट दिग्गजम कंट्रोलर्स तल्पुलु तट्टाल्सिंदे मन देशंलो आईटी इंडस्ट्री इंका तप्पट अडुगुलु वेस्तुन्न दशलोने इंका डिग्री चेतिकि राने ओक तेलंगाण युवकुडु कंपनी आरंभिंचि ई रंगंलो पायनियर गा निलिचाडु ఆ యువకుడే ఇప్పటి కంట్రోలర్స్ అధినేత ఈ వారం మన అతిథి శ్రీధర్ పినపురెడ్డి హలో శ్రీధర్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి హియర్ సేమ్ హియర్ థాంక్యూ ఫర్ టేకింగ్ టైం అవుట్ అండ్ కమింగ్ టు కంట్రోలర్స్ థాంక్యూ అండి వెల్కమ్ టు అవర్ షో థాంక్యూ వెరీ మచ్ సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వచ్చినట్టు మీరు కూడా టీనేజ్ లోనే ఎంటర్‌ప్రెన్యూర్ గా మారారు బీటెక్ తర్వాత ఎంటెక్ అనుకోకుండా ఇంత అడ్వెంచర్ ఎలా చేశారు యాక్చువల్లీ అందరిలాగే నేను కూడా ఎంటెక్ అనుకున్నాను టోఫెల్ జిఆర్ఈ రాశాను అప్లై చేశాను స్కాలర్షిప్ కూడా వచ్చింది పోదామని అనుకుంటూనే ఉన్నాను బికాజ్ దట్స్ అ పియర్ ప్రెషర్ అంటే అందరు చేసినప్పుడు మనం కూడా చేయకపోతే బాగుండదని చెప్పేసి కానీ చిన్నప్పటి నుంచి కూడా నేను ఫాదర్తో అలా వెళ్తూ ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్రెండ్స్ని చూసేవాడిని ఎవరైనా సక్సెస్ఫుల్ హ్యాపీ కనిపించారంటే వాళ్ళు దే వర్ బిజినెస్ మెన్ దోస్ డేస్ సో ఆ విధంగా నాకు ఒక ఫీలింగ్ ఉండిపోయింది దట్ యూ హ్యావ్ టు బీ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి అదొక్కటి కాకుండా ఏది చూసినా ఎక్కడికి వెళ్ళినా ఒక రెస్టారెంట్కి వెళ్తే ఇడ్లీ ఎలా ఉంది టేస్ట్ అని కాకుండా ఈ దీనికి మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏమి ఎంత ఎంత యూనో పప్పు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత సెల్ అవుతుంది అని ఆలోచించేవాడిని సో అలా న్యాచురల్లీ నేను దీంట్లోకి ప్రవేశించాను అదే టైంలో ఏం జరిగిందంటే ఒక ఫ్రెండ్తో కలిసి చిన్న సాఫ్ట్వేర్ డెవలప్ చేశాం ఒక పెద్ద గొప్ప అనుభూతి కంప్యూటర్తో పని చేయించగలిగాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ముందు కూర్చొని దాన్ని వాడడమే ఒక పెద్ద అనుభూతి దానికి తోడు దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఒక పెద్ద ప్రోగ్రామ్ డెవలప్ చేసాం మా ఫాదర్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం అంటే మీ ఫాదర్కి హెల్ప్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ సో ఆ విధంగా ఆ అనుభూతి ఆ ఎక్సైట్మెంట్లో ఇంకా ఐటీలోకి న్యాచురల్గా నేను డ్రా అయిపోయాను అండ్ ఒక దాని తర్వాత దెన్ లెడ్ టు మెనీ థింగ్స్ 19 ఏళ్ళకే ఆంటర్ప్రెన్యూర్గా మారిన మీకు ఆరంభంలో మద్దతుగారు ఎవరు నిల్చున్నారు అంటే మీ ఫ్రెండ్ మీతో పాటు సాఫ్ట్వేర్ రాశారు మీ నాన్నగారు స్వయంగా బిజినెస్ మెన్ అయిన ఆయన మిమ్మల్ని ప్రోత్సహించారా లేక తొందరపడుతున్నాను మందలించారా చాలా ప్రోత్సహించారు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇల్లు కూడా మోర్టగేజ్ చేసి నాకు లోన్స్ ఏర్పాటు చేశారు ఐసి మీ ఇల్లు ఎక్కడ ఉండేను భువనగిరిలో ఉండేదండి ఐ గ్రూ అప్ ఇన్ భువనగిర్ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం దాని తర్వాత 9th 10th నేను బోర్డింగ్ స్కూల్కి వెళ్ళాను నల్గొండలో సెయింట్ ఆల్ఫన్సిస్ స్కూల్లో 10th వరకు తెలుగు మీడియం చేశాను దాని తర్వాత ఇంటర్ నుండి ఇంగ్లీష్ మీడియము దాని తర్వాత సిబిఐటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఐటీ ఇంటర్నెట్ ఇంకా పూర్తిగా ప్రాచుర్యం పొందని రోజుల్లోనే మీరు ఆ రంగంలోకి దిగి పైనీర్ పేరుతో కంపెనీ ఆరంభించారు ఈ వెంచర్ మీ ఒక్కరిదేనా లేదా పార్ట్నర్స్ కూడా ఉండేనా ఒక యాక్చువల్లీ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి పైనీర్ పేరు ఎలా వచ్చిందంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ ఒక ఆఫీసు దీనికి సరిపడా ఖర్చు పెట్టడానికి పెట్టుబడి నా దగ్గర లేదు సో నా క్లాస్మేట్ ఉండేవాడు శ్రీకాంత్ రెడ్డి అని సో అతను ఆల్రెడీ ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అండ్ నేను అతను అడిగాను అన్నమాట ఆఫీస్ షేర్ చేసుకుందాం అనేసి ఓకే అన్నాడు సో మళ్ళీ ఒకే ఆఫీస్లో రెండు పేర్లు ఉంటే బాగుండదు కదా అతను ఆల్రెడీ పైనీర్ అని పెట్టాడు సో నేను కూడా ఆ విధంగా పైనీర్ అని పెట్టేసి స్టార్ట్ చేశాము ఆఫ్టర్ 2 ఇయర్స్ వి థాట్ ఆఫ్ డూయింగ్ అంటే కలిసి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము వితిన్ ఐటీలోనే కానీ 2 నెలల్లో అతను కెనడా వెళ్ళిపోవడం దాని తర్వాత నేను పైనీర్ ఆన్లైన్ స్టార్ట్ చేయడము జరిగిపోయింది ఆ తర్వాత 2007లో మీరు కీబోర్డ్ మీద కంట్రోలర్స్ అని టైప్ చేశారు ఇది చాలా రిస్క్తో కూడుకున్న నిర్ణయం అని అప్పట్లో చాలామంది భావించారు డేటా సెంటర్ నెలకొల్పాలి అనే నిర్ణయం వెనుక ఉన్న ధీమా ఏమిటి యాక్చువల్లీ ధీమా రావడానికి చాలా నెలలు పట్టిందండి ఎందుకంటే ఆ బిజినెస్ ఐడియా గురించి నేను ఎవరితో మాట్లాడినా కూడాను నెగటివ్ సలహాలు వచ్చేవన్నమాట అంటే రీజన్ ఉంది దానికి మొత్తం వరల్డ్ వైడ్ ఆ ఇండస్ట్రీ దివాలా తీసింది అవును
అన్ని కంపెనీలు అంటే నెంబర్ 1 కంపెనీ కూడా బ్యాంక్రప్సీ ఫైల్ చేసింది yes ఈ ఇండస్ట్రీలో సో అందరి దృష్టిలో ఏంటి అంటే ఈ డేటా సెంటర్ బిజినెస్ అనేది ఇంకా అందులో ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ దెం అందరూ ఎవరు సర్వైవ్ కాలేకపోయారు అందరు దివాలా తీశారు అనే ఒక అభిప్రాయం మార్కెట్ లో అందరికి ఉండేది కానీ నేను నా దృష్టిలో చూసినప్పుడు అది ఒక గోల్డ్ మైన్ లాగా అనిపిస్తుంది నాకు యాజ్ ఎ నేచురల్ నేచురల్లీ అది ఐ యూజ్ టు గెట్ బాగా అట్రాక్ట్ అయ్యేవాని ఆ బిజినెస్ అంటే ఐడియా తలుచుకున్నప్పుడల్లా ఎస్ ఇది బాగా సక్సెస్ అవుద్ది అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉండేది బట్ ఎవరితో మాట్లాడినా నెగటివ్ వచ్చేది సో అందుగురించి నేను చాలా రీసెర్చ్ చేశాను ఎందుకంటే అందరు చెప్తున్నప్పుడు మళ్ళీ నమ్మాలి కదా అందులో మనం మంచి కోరి చెప్పే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పినప్పుడు సీరియస్ గా తీసుకోవాలి సో అలా తీసుకొని నేను బాగా స్టడీ చేశాను రీసెర్చ్ ప్రోస్ ఆన్ కాన్స్ రెండు వే చేశాను రెండు వే చేశాను అందరూ చూసి అడ్వైస్ చేసినప్పుడు కొన్ని పరిస్థితులు మారాయి ఆ మారిన పరిస్థితులను అసంప్షన్స్ పెట్టి మనం ఆ బిజినెస్ మోడల్ చూసినప్పుడు సడన్ గా బాగా అట్రాక్టివ్ అయిపోతుంది అంటే లాంగ్ టర్మ్ లో చాలా బాగుంటుంది ఇంటర్నెట్ అందరి ఇళ్లలోకి వెళ్ళిపోయింది ప్రతి ఆఫీస్కి వెళ్ళిపోయింది క్వాంటిటీ పెరిగింది ఇదివరకు మనం డైలప్లో ఒక చేసేవాళ్ళం అలాంటిది పెద్ద హైవేలు ఇంటికి వచ్చేసాయి తర్వాత ఇది జరిగినప్పుడు డేటా ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది సో ఈ రెండింటిని కలిపామనుకోండి ఒక పెద్ద డేటా సెంటర్ బిజినెస్ రాబోతుంది అనేది నాకు అనిపించి ఇంకా ప్యూర్లీ యాజ్ ఎ గట్ ఫీల్ తో నేను ఎంటర్ అయ్యాను అసలు డేటా సెంటర్స్ చేసే పని ఏమిటి మా వ్యూవర్స్కి అర్థమయ్యేలా రెండు ముక్కల్లో చెప్తారా ఇదివరకు మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా ఒక బ్యాంక్ వెళ్ళాం అనుకోండి కొన్ని వందల ఫైల్ కనిపించేవి ఈరోజు బ్యాంక్ వెళ్తే ఏమి ఉండదు మళ్ళీ ఏమైనా ఫైల్స్ అన్నీ అంటే ఇవన్నీ కంప్యూటర్లలోకి వెళ్ళిపోయాయి మళ్ళీ ఇవన్నీ కంప్యూటర్లు ఇన్ని సర్వర్లు ఇవన్నీ సర్వర్లు అంటారు ఇవన్నీ ఎక్కడ పెడతారు ఇవన్నీ మా డేటా సెంటర్లో వస్తాయన్నమాట సో ఒక బ్యాంకులో మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారనుకోండి మీరు డబ్బు వేశారు తీశారు అదంతా కూడాను మా డేటా సెంటర్లలో రికార్డ్ అవుతుంటుంది ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక పాలసీ తీసుకుంటారు లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు చేసినప్పుడు ఇదివరకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని లక్షల ఫైళ్ళు అలా పడి ఉండేవి ఈరోజు ఏమి ఉండదు ఒక కంప్యూటర్ ఒకటే ఉంటుంది సో అవంతా డేటాలలా కన్వర్ట్ అయ్యి మా డేటా సెంటర్లలో ఉంటుందన్నమాట స్టాక్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్లస్ దాన్ని మెయింటైన్ చేయడానికి నిపుణులు అవసరం కొన్ని వందల మంది కంప్యూటర్ ఇంజనీర్లు అవసరం పడతారు దానికి వాళ్ళు ఆ వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు వాటిని అందుబాటులో కూడా ఉంచాలి 24/7 దానికి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్స్ దానికి సంబంధించిన అప్డేట్లు దానికి సంబంధించిన సెక్యూరిటీ యాంటీవైరస్లు ఇలా ఇవన్నీ చేయడానికి నిపుణులు ఉంటారు మా దగ్గర ఒక 1200 మంది నిపుణులు ఇదే పని చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టు ఇవాళ డేటా సెంటర్స్ అవసరం లేని ఆర్గనైజేషన్స్ ఉండవు అంత బిజినెస్లో అంత కీలక పాత్ర పోషిస్తున్నాయి డేటా సెంటర్స్ డిమాండ్ ఉన్న చోట తప్పకుండా పోటీ కూడా ఉంటుంది ఈ పోటీలో కంట్రోలర్స్ ఎక్కడ ఉంది మీకున్న ప్రత్యర్థులు ఎవరు ఓ ప్రత్యర్థుల గురించి చెప్పాలంటే చాలా ఉందండి ఇండియాలో టాప్ బ్రాండ్స్ తీసుకోండి టాటా రిలయన్స్ ఎయిర్టెల్ వీళ్ళందరూ ఈ బిజినెస్లో ఉన్నారు దట్ వాస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట నేను నేను డేటా సెంటర్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను కానీ వీళ్ళందరూ ఉన్నారు నువ్వేం చేస్తావు ఎలా చేస్తావు హౌ డూ యూ వీళ్ళందరూ బిగ్గెస్ట్ బ్రాండ్స్ కదా టాటా అంటే ఏ చేసినా వాళ్ళకి బ్లైండ్గా వినియోగదారుడు వెళ్తాడు సో అలాంటిది ఇది ఇంత కష్టమైన వ్యాపారంలో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎలా ఏం చేస్తావు అనేది సో అది దాని ఆన్సర్ నాకు ఒక 6 నెలలు పట్టింది దాని ఆన్సర్ రావడానికి అంటే నేను నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే వీరిని ఎదుర్కోవాలంటే మన ప్రొడక్ట్ హ్యాస్ టు బి వే అబౌవ్ క్వాలిటీ చాలా ఎక్కువ ఉండాలి ఓకే ప్లస్ ప్రైస్ కూడాను ఒక 20% అన్న తక్కువ ఉండాలి మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు క్వాలిటీ దీనికి ఆన్సర్ ఇది తీసుకురావడానికే నేను ఒకటే ఆలోచించాను ఇఫ్ ఐ కెన్ దీనికి నేను సమాధానం చెప్పగలిగితే అంటే ఈ రెండు క్వాలిటీ ఎక్కువ ఉండాలి ప్రైస్ తక్కువ ఉండాలి ఈ ఇంత పెద్ద కాంపిటీటర్లని ఫేస్ చేయాలంటే ఈ రెండింటికి ఆన్సర్ నేను తీయగలిగితే ఈ బిజినెస్లోకి ప్రవేశిస్తాను
అనేసి అనుకున్నది రీసెర్చ్ చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ తిరిగాను మొత్తం, వరల్డ్ అంతా చిన్న టీం పెట్టేసుకుని మొత్తం అంతా తిరిగాము. అంటే ఇది పైనీర్ నడుపుతూనే సైడ్ బై సైడ్ సైడ్ లోనే చేసాం అన్నమాట. అంత ముందు నిపుణులు అందరూ అనుకునే వాళ్ళు, ఎక్స్పర్ట్స్ అందరూ అనుకునే వాళ్ళు టియర్ ఫోర్ అనేది పాసిబిలిటీ కాదు, ఇండియాలో చేయలేరు అని అనుకునే వాళ్ళు. ఎందుకు రెండు రెండు ఫర్ ఎగ్జాంపుల్ రెండు పవర్ లైన్స్ మన గవర్నమెంట్ ఇవ్వదు. అవును. బట్ మేము వెళ్ళి గవర్నమెంట్లో కొంతమందిని కలిసాం, మాట్లాడడం, వాళ్ళు దేవాలకు ఐడియా నచ్చింది. సెట్ ఇండియా టియర్ ఫోర్ డేటా సెంటర్ వస్తుందంటే మేము లా చేంజ్ చేస్తాం అని చేంజ్ చేశారు కూడా, ఆ విధంగా అనమాట. సో అలా వీ కుడ్ ఫైండ్ ద ఆన్సర్. అందుకే ఆరు నెలలు పట్టింది. సెవెరల్ అవార్డ్స్ కూడా వచ్చాయి మనకి, బెస్ట్ డేటా సెంటర్ ఆఫ్ ద ఇయర్, ఇన్నోవేటివ్ డేటా సెంటర్, ప్లస్ డిజైన్ ఇన్నోవేషన్కి అవార్డ్స్ వచ్చాయి మనకి. సో ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకి? ఇండియాలో ఆరు ఉన్నాయండి డేటా సెంటర్లు. బిగ్గెస్ట్ వన్ ఈజ్ ఇన్ బాంబే, అది ఏషియాలోనే బిగ్గెస్ట్ టియర్ ఫోర్ డేటా సెంటర్. దెన్ ఢిల్లీలో ఒకటి ఉంది, హైదరాబాద్లో రెండు ఉన్నాయి, తర్వాత చెన్నై ఒకటి, బెంగళూరు ఒకటి. మొత్తం ఆరు డేటా సెంటర్లు ఉన్నాయి ఇన్ ఇండియాలో. తర్వాత క్లౌడ్ స్థాపించాం. క్లౌడ్కి 13 కంట్రీస్లో ఈరోజు ఆపరేషన్స్ ఉన్నాయి. అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత యూరోప్లో, సౌత్ ఈస్ట్ ఏషియాలో, మిడిల్ ఈస్ట్లో, మొత్తం కలిపి ఒక 13 కంట్రీస్లో ఉన్నాయి. ఇంకొక 7 కంట్రీస్లో నెక్స్ట్ 3 నెలల్లోనే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. శ్రీధర్ గారు, కంపెనీని నడిపించడంలో ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది. కొందరు వెనకుండి నడిపిస్తే మరికొందరు ముందుండి నడిపిస్తారు. మీరు ఆ రెండో కోవకి చెందుతారని మీ కంపెనీ హెడ్స్ చెప్తూ ఉంటారు. యూ డోంట్ మైండ్ డానింగ్ ఎనీ రోల్, మరి అదే మీ విజయ రహస్యం అనుకోవచ్చా? అంటే రెండు ఉండాలని నమ్ముతాను నేను. అవసరం ఉన్నప్పుడు ఫ్రంట్లోకి వెళ్ళి వే, ఎవరైతే మన టీమ్ మెంబర్స్ బ్లాక్ అయినప్పుడు, వాళ్ళు కొన్ని ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు వెళ్ళి దాన్ని సాల్వ్ చేయలేకపోతే ఆ లీడర్షిప్ ఈజ్ నాట్ గుడ్ లీడర్షిప్ అని నమ్ముతాను నేను. అండ్ ఎంకరేజ్ చేస్తాను కూడా అందరినీ టు పుట్ ఆల్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ మై డెస్క్ అని చెప్పేసి, అందుగురించి అలా అంటారేమో. బట్ అదర్వైజ్ ఐ థింక్ ద లీడర్స్కి ఉన్న మెయిన్ క్వాలిటీ ఈజ్ టు అబిలిటీ టు సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ప్రెడిక్ట్ సమ్ ప్రాబ్లమ్స్, అంటే ఒక విజన్ డెవలప్ చేసుకుని ఒక సరైన విధంగా ఆలోచించి సరైన డైరెక్షన్ ఇవ్వడం అనేది ఒక లీడర్కున్న కావాల్సిన మెయిన్ లక్షణం నమ్ముతాను నేను. అంటే మీరు కొన్ని రోజులు ప్రెజెంటేషన్స్ చేస్తారు, మన కొన్ని రోజులు యూఆర్ ద మెయిన్ సేల్స్ మెన్ ఆఫ్ యువర్ కంపెనీ, కొన్ని రోజులు యూఆర్ జస్ట్ డూయింగ్ పేపర్ వర్క్. సో అన్ని రోల్స్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ నేను ఇది ఇంకా చేయక్కర్లేదని అనిపించదా? నేను అంటే ఎంజాయ్ చేస్తానండి, అదే నన్ను నడిపిస్తుందని అనుకుంటాను. ఆ డైవర్సిటీ ఇన్ వర్క్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ మీ ఎ లైవ్లీ పర్సన్. ఒక రీసెర్చ్ చేయడం కానివ్వండి, ఒక సేల్స్ మెన్ కావడం కానివ్వండి, ఒక ఇన్నోవేటర్ కానివ్వండి, ఇవన్నీ రోల్స్ చేస్తున్నప్పుడే నాకు ఆనందం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అండ్ భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటాను నేను, నా జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ రొటీన్ వర్క్ బదులు. రెండేళ్ళ కిందట మీరు క్లౌడ్ కంప్యూటింగ్లో ప్రవేశించారు. ఇంత తక్కువ కాలంలోనే 10 కోట్ల రూపాయల నుంచి 160 కోట్లకి చేర్చారు క్లౌడ్ ఫస్ట్ ఈ విభాగాన్ని. ఇది ఎలా సాధ్యమైంది? అంటే ఒక ప్రోడక్ట్ కరెక్ట్గా తయారైంది అనుకోండి, అండ్ అన్ని విధాల అది ఏబుల్ టు సర్వీస్ చేయగలుగుతుంది, అప్పుడు ఇట్స్ వెరీ సింపుల్ టు స్కేల్ అప్ అన్నమాట. జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్, సేమ్ థింగ్ వీ డన్ ఇన్ 13 కంట్రీస్ నౌ. సో ఈచ్ కంట్రీ, ఒక్కొక్క కంట్రీ పరంగా చూస్తే అది పెద్ద సమస్య కాదు, అది జరిగింది. అండ్ లక్కీలీ ఏంటంటే మాకున్న సేమ్ కస్టమర్స్ అన్ని కంట్రీస్లో దీన్నే తీసుకుంటున్నారు. సో అది కూడా గ్లోబల్ కస్టమర్స్ అన్నమాట. ఈ దీస్ ఆర్ గ్లోబల్ ఫార్చ్యూన్ 50, ఫార్చ్యూన్ 100 కస్టమర్స్, వీళ్ళకి అన్ని దేశాల్లో అవసరాలు ఉన్నాయి. సో మనకి అన్ని దేశాల్లో పెట్టే అవసరం లేకుండా, సపరేట్ సేల్స్ టీమ్స్ అలాంటివి పెట్టే అవసరం లేకుండా ఈజీగా ఎక్స్పాండ్ చేయగలుగుతున్నాం దానివల్ల. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నడేలా వంటి వారు అంటారు, రాబోయే కాలం క్లౌడ్ టెక్నాలజీది అని. కానీ భారతీయ కంపెనీలు అంత బోల్డ్గా ఈ కొత్త ఇనిషియేటివ్ని స్వాగతిస్తున్నట్టు అనిపించడం లేదు, ప్రత్యేకించి బ్యాంక్స్. ఎందుకని, వాళ్ళకున్న భయాలు ఏమిటి? అంటే బ్యాంక్స్ ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ లైక్ మన 20 ఏళ్ల కింద బ్యాంక్ లాకర్స్ వచ్చినప్పుడు మన వాళ్ళు ఆలోచించేవాళ్ళు,
ఇంట్లో ఉన్న అయినప్పట్టే బాగుంటుందేమో అనేసి బట్ దట్స్ ది థింకింగ్ కరెంట్ బ్యాంక్స్ నౌ అంటే క్లౌడ్కి వెళ్తే ఏమవుతుంది తర్వాత ఆర్బీఐకి కొంత ఆర్బీఐ కూడా కొద్దిగా ఆచితూచి స్టెప్స్ వేస్తున్నారు టువర్డ్స్ అవుట్ సోర్సింగ్ ఎందుకంటే మొత్తం అన్ని క్షుణ్ణంగా పరిశీలించి సెక్యూరిటీ విషయ వ్యవహారాలు అవన్నీ కూడాను చేసి ఒక పాలసీస్ డెవలప్ చేసి దాని తర్వాత వెళ్తే బాగుంటుంది అనే అభిప్రాయంలో ఆర్బీఐ కూడా ఉంది అండ్ పెద్ద బ్యాంకులు కూడా ఉన్నాయి వేరే చిన్న బ్యాంకులనే వచ్చేసాయి ఆల్రెడీ మా బ్యాంకింగ్ కమ్యూనిటీ క్లౌడ్లో ఆల్మోస్ట్ ఒక 20 బ్యాంకులు వరకు ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో అమెజాన్ మైక్రోసాఫ్ట్ రిలయన్స్ వంటి పెద్ద పేర్లే ఉన్నాయి ఈ పోటీని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు అంటే లైక్ యు సెడ్ క్వాలిటీ అంటే ఆఫ్ కోర్స్ అండి క్వాలిటీ క్వాలిటీ ఎక్కువ ఉండాలి చాలా ఎక్కువ ఉండాలి ఈ విషయంలో టాటా రిలయన్స్ ఏమో ఇండియాలో బిగ్గెస్ట్ వేరాస్ వీరేమో వరల్డ్లోనే బిగ్గెస్ట్ మైటియస్ట్ కంపెనీస్ ఫార్చ్యూన్ 50 కంపెనీస్ ఐటీలో నెంబర్ 1 కంపెనీస్ నెంబర్ 2 కంపెనీస్ ఇవన్నీ అండ్ దే ఆర్ లాట్ మోర్ టెక్నాలజికలీ లాట్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి దిస్ ఈస్ యువర్ దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రైట్ వెన్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఇట్ లుక్స్ లైక్ అన్ ఇంపాసిబుల్ గేమ్ బట్ వన్స్ యూ గో ఇన్ టు ఇట్ డీప్ ఇన్ టు ద ఇండస్ట్రీ దేర్ ఆర్ ఆల్వేస్ సమ్ గుడ్ థింగ్స్ ఎ లయన్ కెన్ బి యునో కింగ్ ఆఫ్ ద జంగల్ రైట్ బట్ దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్ like deep waters the lion can't do anything much right so are everywhere it can't go it can't fight everything right so like that everybody survives yes similarly industry la kudanu ma kante oka sthanam nerpachukunam okay you've carved a niche niche play anamata data centers nelakolpadam ante anta sulabhamaina panemi kaadu antaru bhavana nirmanam daggi nunchi security sibbandi varaku అనేక భద్రత చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఈ సవాల్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు టీమ్ అండి అదృష్టవశాత్తు మన కంపెనీలో ప్రతి విభాగానికి ఆ రంగంలో ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ మనం అట్రాక్ట్ చేసి తీసుకోగలిగాం అండ్ వాళ్ళందరికీ ఇండివిజువల్లీ వాళ్ళు దే ఆర్ నోన్ యాజ్ స్టాల్వర్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అన్నమాట మా డేటా సెంటర్ ఇంజనీర్ ఈజ్ కన్సిడర్డ్ ది బెస్ట్ ఇంజనీర్ ఇన్ ద డేటా సెంటర్ ఆర్ సిఐఓ ఈజ్ కన్సిడర్డ్ ద బెస్ట్ మ్యాన్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అలా ప్రతి ఒక్క ఏరియాలో మంచి లీడర్స్ వచ్చారు అండ్ ఆ విధంగా వీ కుడ్ డూ ఒక సైడ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అంటే కన్స్ట్రక్షన్ అవుట్సోర్స్ చేస్తాం మనం బట్ డేటా సెంటర్ నిర్మాణం దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ సెక్యూరిటీ సర్వీసెస్ తర్వాత క్లౌడ్ సర్వీసెస్ ప్రతి ఏరియాలో మనకి మంచి టీమ్స్ ఉండడం వల్ల ఈజీగా చేయగలుగుతున్నాం శ్రీధర్ గారు మీరు తెలంగాణలో ఒక ప్రముఖ ఆంటర్ప్రెన్యూర్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మిమ్మల్ని అభినందిస్తూ మాట్లాడుతూ ఉంటారు హీ కాల్స్ యూ ద పోస్టర్ బాయ్ ఆఫ్ తెలంగాణ ఐటీ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఎలా ఉందంటారు మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి సో కైండ్ ఆఫ్ హిమ్ అండి దట్ హీ ఎంకరేజెస్ అస్ అండ్ బాగా నన్నే కాదు అంటే ఇండస్ట్రీలో అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు అండ్ మంచి అవగాహన ఉంది అండ్ హీస్ బికమ్ అ ఫేవరెట్ అందరికి కూడా బాగా ఫేవరెట్ అయిపోయారు ఆయన అండ్ ఆయన డైరెక్షన్లో రాష్ట్ర ఐటీ అభివృద్ధి ఐటీ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందుతుందని నేను అభిప్రాయపడుతున్నాను అంటే మీరు ఎప్పుడు మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్తూ ఉంటారు మనీ షుడ్ బి అ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ప్యాషన్ అని అది మీరు నిజంగానే నమ్ముతారా ఇస్ ఇట్ టెక్స్ట్ బుక్ కైండ్ ఆఫ్ థింగ్ టు సే నేను చిన్నప్పటి నుంచి వ్యాపారం గురించి ఆలోచించినప్పుడు మాట్లాడినప్పుడు అందరిలో ఉన్న అభిప్రాయాలు ఏంటంటే వ్యాపారవేత్తలు ఎత్తు పైవెత్తేయాలి మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాము అండ్ ఎలా అవుట్స్మార్ట్ చేయాలి అవతల వ్యక్తిని అనేది మనం చూస్తూ ఉంటాం నేర్చుకున్నాం కూడా నేను కూడా అలాగే పెరిగాను దాని తర్వాత బిజినెస్లో వచ్చిన తర్వాత చాలా తొందరలో నేను నేర్చుకుంది ఏంటంటే యాక్చువల్ బిజినెస్ అది కాదు యాక్చువల్ బిజినెస్ అనేది సేవ చేయడమే వెదర్ ఎన్జిఓ చేసేదైనా కూడాను నిజంగా బిజినెస్ కూడాను చేసేది మాత్రం సేవకే ఒకటేమో ప్రాఫిట్ ఒకటేమో నాట్ ఫర్ ప్రాఫిట్ అంతే తేడా
సో మనం ఎప్పుడు 90% నేను నా టైం డబ్బు గురించి ఆలోచించను. డబ్బు వస్తుందా పోతుందా ఏం జరుగుతుంది అనేది కూడా నేను అసలు మాట్లాడను. మా కంపెనీలో అకౌంటెంట్స్ నాతో 10 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ వారంలో. వేరేస్ ఏ కస్టమర్కి చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రతి కస్టమర్ దగ్గర నా మొబైల్ నెంబర్ ఉంటుంది, వెబ్సైట్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. ఒకే ఫోన్ వాడతాను నేను, 2 ఫోన్లు వాడను. అండ్ ఏమి లేవు. సో అండ్ ఎంకరేజ్ చేస్తాను నేను ప్రతి కస్టమర్ని కూడాను, ఏ మాత్రం ఇబ్బంది జరిగినా ఏ అర్ధరాత్రి అయినా కూడాను నాకు మెసేజ్ పెట్టచ్చు. అఫ్ కోర్స్ రావనుకోండి, నాకు అందరూ అనుకున్నారు నాకు యూనో ఐ విల్ బికమ్ అ రిసెప్షనిస్ట్ టెలిఫోన్ ఆపరేటర్ అనేసి. నాట్ హార్డ్లీ ఎనీ కాల్స్, అంటే మంచి టీమ్స్ ఉన్నాయన్నమాట మనకి, వాళ్ళే సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. తర్వాత ప్రతి కస్టమర్కి ఏ కస్టమర్ ఏమనుకుంటున్నాడు అనే దాని మీద మా వాళ్ళ వేరియబుల్ పేస్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానివ్వండి, యాన్యువల్ హైక్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, కస్టమర్ ఏమనుకుంటున్నాడు అనే దాని మీద వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉండేలా మేము పాలసీస్ డెవలప్ చేసాం. ఓకే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. ఆఫ్ కోర్స్ బై ప్రొడక్ట్ ఆటోమేటికలీ మనీ ఆల్సో కేమ్ ఇన్, వి బికమ్ వెరీ సక్సెస్ఫుల్. వీ హవ్ డన్, వీ ఆర్ గోయింగ్ టు క్లోజ్ అబౌట్ 500 crore టర్న్ ఓవర్ దిస్ ఇయర్. అండ్ త్వరలోనే దీనికి డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ 2-3 ఇయర్స్లోనే. భోంగీర్ బాలుడు ఇవాళ ఒక బిజీ బిజినెస్ మ్యాన్, ఆట విడుపుగా మీరేం చేస్తూ ఉంటారు, కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నారు? నేను ఫస్ట్ 15 ఏళ్ళు ఆల్మోస్ట్ హాలిడే అనేది పెద్దగా తీసుకోకుండానే పనిచేశాను. శని ఆదివారాలు కూడా పనిచేసేవాడిని, ఎప్పుడన్నా వెళ్తే ఒక 4-5 రోజులు హాలిడేకి వెళ్ళేవాడిని. ఆ 4-5 రోజుల్లో కూడా సగం టైం పనిచేసేవాడిని. బట్ ఆఫ్ లేట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రతి శని ఆదివారం సాయంత్రం వరకు నేను పర్సనల్ టైం కేటాయిస్తాను, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో గడుపుతాను, ప్లస్ అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా ఇష్టం నాకు. సో చాలా యాక్టివిటీస్ చేస్తాను, అప్పుడు స్విమ్మింగ్ చేస్తాను, సైక్లింగ్ చేస్తాను, ట్రెక్కింగ్, తర్వాత హైకింగ్, క్లైంబింగ్, మౌంటైన్ రాక్ క్లైంబింగ్, కాయాకింగ్, ఐ మీన్ ఆల్మోస్ట్ అండ్ అట్లీస్ట్ 2x a year మోటార్ బైకింగ్ చేస్తాం ఫ్రెండ్స్తో కలిసి. సో అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే మీకు ఇష్టం? యా యా, అడ్వెంచర్, ఎనీథింగ్ నేచర్, ఎనీథింగ్ టు డూ విత్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వాట్ ఐ పర్సనలీ లైక్. పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు? యా యా యా. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని చూడగలుగుతున్నారు ఇదివరకులా కాకుండా? థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు మా షోలో వచ్చినందుకు, అండ్ విష్ యూ గ్రేటర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ ఐటీలో ద బెస్ట్, శ్రీధర్ పినపురెడ్డితో బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో ప్రముఖ బిజినెస్ పర్సనాలిటీని మీ ముందుకు తెస్తా. అంతవరకు కీప్ వాచింగ్ ఏబీ నాదజ్యోతి. విల్ పాట్ యూ డిసైడ్.